మన తెలుగు సినీ సంగీత దర్శకుల శ్రేణిలో శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు, సిఆర్ సుబ్బురామన్ గారు, ఘంటసాల మాస్టర్ గారి తర్వాత స్థానంలో నిలవగలిగినటువంటి స్వరదక్షత ఉన్న మేధావి శ్రీ గాలిపెంచల నరసింహారావు గారు 1903లో ఒంగోలు తాలూకా అమ్మనబ్రోలులో జన్మించారు. 1934లో వేల్ పిక్చర్స్ వారి సీతాకళ్యాణంతో స్వరకర్తగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1961లో వచ్చిన సీతారామ కళ్యాణం ఆయన సంగీతాన్ని అందించిన చివరి చిత్రం. 1964 మే 25వ తేదీన ఆయన కీర్తిశేషులయ్యారు. ఆయన స్వరపరిచిన ఆణిముత్యాల్లాంటి పాటలు వింటూ ఆ మహానుభావుని సంస్మరించుకుందాము. 1951లో అగ్నిపరీక్ష అన్న సినిమాకు స్వరకల్పన చేసిన గాలిపెంచల నరసింహారావు గారు దాదాపు 10 సంవత్సరాలు ఏ సినిమాకి సంగీతాన్ని అందించలేదు. ఆ సమయంలో ఆయన ప్రతిభను గుర్తించి నటరత్న నందమూరి తారక రామారావు గారు సీతారామ కళ్యాణం చిత్రం సంగీత బాధ్యతల్ని వీరికి అప్పగించడం మన తెలుగువారి అదృష్టం. ఆ చిత్రంలో ప్రతి పాట చిరస్మరణీయమే. ఆయన బాణీలన్నీ రాగబంధురంగా ఉంటాయి. ముందుగా సీతారామ కళ్యాణం చిత్రంలోని గౌరీ స్తుతిని తీసుకుందాము. సముద్రాల వారు అందించిన సాహిత్యానికి వారు చేసిన స్వరరచన అద్భుతం. అలాగే శ్రద్ధగా వింటే సీతకు మండోదరికి సుశీలమ్మ చేత పాడించిన తీరులో ఆ గాత్ర వైవిధ్యం స్పష్టంగా వినిపిస్తుంది. పెళ్లిళ్లలో గౌరీ పూజ ఒక సత్సంప్రదాయం. ఆ పాటకాయన కట్టినటువంటి బాణి శశాస్త్రీయం. ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు ప్రణవి. జగదేక మాత మాతా గౌరీ కరుణించవే భవా.